الحمد لله الحمد لله دافع البلاء ورافع الوباء واشهد ان لا اله الا الله وحده لا شريك له ما انزل داء الا وانزل له الدواء واشهد ان محمدا عبده ورسوله ومصطفاه القائل لكل داء دواء فإذا أصيبت دواء الداء برأ بإذن الله صلى الله عليه وعلى آله الأطهار وصحبه الأخيار وسلم تسليما كثيرا ما دامت الأرض والسماوات أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وبلوناهم بالحسنات والسيئات لعلهم يرجعون ప్రశంసలు పగడతలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ్కే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై ఎల్లేడలా కురియుగా. అభిమానమిత్రులారా, నేటి మన అంశం అందరికీ ఇష్టం క్షేమం. అల్లా సుబ్హానహు తాలా తన దాసుల మీద చేసిన మేళ్ళు అగణ్యం, కురిపించిన వరానుగ్రహాలు అనన్యం. అల్లా సుబ్హానహు తాలా మానవాళికి చేసిన మేళ్లలో, కురిపించిన వరానుగ్రహాలలో మేలిమి అనుగ్రహం, గొప్ప వరం ఏమిటంటే క్షేమస్థితి. అల్లా సుబ్హానహు తాలా మనల్ని శారీరకంగా క్షేమంగా ఉంచాడు, ఆరోగ్యపరంగా క్షేమంగా ఉంచాడు, ఆర్థికపరంగా క్షేమస్థితిలో ఉంచాడు, సంతానపరంగా క్షేమస్థితిలో ఉంచాడు, ధార్మిక పరంగా క్షేమస్థితిలో ఉంచాడు, అవిశ్వాసం నుండి మనల్ని రక్షించాడు, పాపాల నుండి మనల్ని కాపాడాడు, అనేక రుగ్మతలు రోగాల నుండి మనల్ని అల్లాహ్ రక్షించాడు అంటే నిజంగా ఇది అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క మహదానుగ్రహం. కనుక అభిమాన సోదరులారా, ఉబైదుల్లాహ్ బిన్ మెహ్సన్ రదియల్లాహు అన్హు గారి ఉల్లేఖన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, మన్ అస్బహ మిన్కుం ఫీ సిర్బిహి ఆమినన్ ఫీ సిర్బిహి ముఆఫన్ ఫీ జసదిహి ఇందహు కూతు యౌమిహి ఫకఅన్నమా హీజత్ లహు దునియా. ఏ వ్యక్తి అయితే ఆరోగ్యంతో తన ఇంటి వారితో కలిసి ఉండే అవకాశాన్ని పొందాడో, అలాగే అవకాశంతో పాటు ఆ రోజుకి సరిపడ జీవనోపాధి కనుక అతని దగ్గర ఉన్నట్లయితే ప్రపంచం మొత్తం అతని సొంతమైనట్టే అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. నిజం, ప్రపంచం సంపదలతో తులతూగుతున్న, కోట్లకు పడగలెత్తిన వ్యక్తులు లక్షల్లో ఉన్న, ఒకవేళ నేను మంచాన పడి ఉన్నాను, నా ఆరోగ్యం బాగాలేదు, తినాలనుకున్నది తినలేకపోతున్నాను, చెయ్యాలన్నది చేయలేకపోతున్నాను అంటే ప్రపంచం ఎలా ఉంటే నాకు దానివల్ల కలిగే ప్రయోజనమేమిటి? కనుక మనం ఆరోగ్యంగా ఉన్నాము, మన ఇంటి వారి మధ్య ఉన్నాము, అలాగే ఆ రోజుకి సరిపడని జీవనోపాధి అనేది అల్లాహ్ సుబ్హానహు తాలా మనకు ప్రసాదించాడు అంటే
దీనికి మించిన భాగ్యం లేదు అన్న యథార్థాన్ని మనం గమనించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక అభిమాన సోదరులారా, మనకు అల్లాహ్ సుబ్హానహు తాలా అనుగ్రహించిన ఈ ఆరోగ్యం కానీ, అలాగే ఐశ్వర్యం కానీ, కుటుంబం కానీ, సంతానం కానీ, శక్తి కానీ, యుక్తి కానీ, ఏదైనా సరే అల్లాహ్ విధేయత మార్గంలో మనం ఖర్చు చేసినట్లయితే మనం సఫలీకృతులు అవుతాము. ఒకవేళ వీటన్నిటిని దుర్వినియోగపరిచినట్లయితే, చెడు మార్గాల్లో అవిధేయత విధానాల్లో మనం ఖర్చు చేసినట్లయితే మనం దౌర్భాగ్యుల జాబితాలో చేరతాం. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, నిఅమతాని మగ్బూనున్ ఫీహిమా కసీరున్ మినన్ నాస్ అస్సిహ్హ వల్ ఫరాగ్, రెండు మహానుగ్రహాలు ఉన్నాయి, ఆ రెండు మహానుగ్రహాల విషయంలో అత్యధిక శాతం మంది ప్రజలు ఏమరుపాటుకి గురై ఉన్నారు. అందులో ఒకటి అస్సిహ అంటే ఆరోగ్యం, రెండవది ఫరాగ్ అంటే తీరిక సమయం. కనుక రేపు ప్రళయదినాన అల్లాహ్ సుబ్హానహు తాలా నీ తీరిక సమయాన్ని ఎక్కడ గడిపావు అని మనల్ని ప్రశ్నిస్తాడు. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు తాలా నీ ఆరోగ్యాన్ని ఏ విధంగా నీ వినియోగించావు అని కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా అడుగుతాడు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన కహితవుల్లో ఇగ్తనిమ్ ఖంసన్ ఖబ్ల ఖంసిన్, ఐదు విషయాన్ని ఐదు విషయాల కన్నా గొప్పవిగా భావించమన్నారు. ఆ ఐదు విషయాల్లో రెండు విషయాలు ఏమిటంటే, నీ ఆరోగ్యాన్ని రోగస్థితి కన్నా గొప్పగా ముందు గొప్పగా భావించు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. అదేవిధంగా నీ తీరిక సమయాన్ని కార్య నిమగ్నత కన్నా ముందు గొప్పగా భావించు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం క్షేమస్థితిని కోరుకోమని స్వయంగా తన బాబాయిని ఉద్దేశించి చెప్పిన మాట, యా అమ్మ రసూలిల్లాహ్ సలిల్లాహ్ ఆఫియత ఫిద్ దున్యా వల్ ఆఖిరా, నువ్వు అల్లాహ్తో ప్రపంచంలోనూ పరలోకంలోనూ క్షేమస్థితిని కోరుకో అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవియ్యడమే కాకుండా ప్రజల్ని ఉద్దేశించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, యా అయ్యుహన్నాస్ లా తతమన్నౌ లిఖాల్ అదు వస్అలుల్లాహ్ అల్ ఆఫియా, ఓ ప్రజలారా, మీరు శత్రువులతో తలబడాలని, శత్రువుల్ని ఎదుర్కోవాలని, యుద్ధ స్థితి అనేది నెలకొలాలని కోరుకోకండి. మీరు అన్ని వేళలా అల్లాహ్తో క్షేమస్థితిని వేడుకోండి. ఒకవేళ అనివార్య కారణాల వల్ల శత్రువుల్ని ఎదుర్కోవడం అనేది తప్పనిసరి అయినప్పుడు మీరు ఓర్పు సహనాలను వహించండి. గుర్తుపెట్టుకోండి, కరవాలాల నీడలోనే స్వర్గముంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అంతేకాదు సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దివారాత్రులు ఉదయం సాయంత్రం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్తో క్షేమస్థితినే కోరుకునేవారు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉదయం మరియు సాయంత్రం చేసే దువాలలో దువా ఏమిటంటే, అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ ఆఫియత ఫిద్ దున్యా వల్ ఆఖిరా, అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ అఫ్వ వల్ ఆఫియ ఫీ దీనీ వ దున్యాయ వ అహ్లీ వ మాలీ, అల్లాహుమ్మ స్తుర్ ఔరాతి వ ఆమిన్ రౌఆతి, అల్లాహుమ్మ ఇహ్ఫజ్నీ మిన్ బైని యదయ్య వ మిన్ ఖల్ఫీ వ అన్ యమీనీ వ అన్ షిమాలీ వ మిన్ ఫౌకి వ అఊదు బిఅజమతిక అన్ ఉగ్తాల మిన్ తహ్తి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉదయం సాయంత్రం ఈ దువా చేసేవారు. దువా యొక్క భావం ఏమిటి? ఓ అల్లాహ్, నేను ప్రాపంచిక జీవితంలోనూ పరలోకంలోనూ క్షేమస్థితిని కోరుకుంటున్నాను. ఓ అల్లాహ్, నీ క్షమను కోరుకుంటున్నాను. అదేవిధంగా నా ధార్మిక విషయంలో కానీ, నా ప్రాపంచిక విషయంలో కానీ, నా కుటుంబ విషయంలో కానీ, నా సంపద సంతానక విషయంలో కానీ నేను క్షేమస్థితిని కోరుకుంటున్నాను. ఓ అల్లాహ్, నా రహస్యాల మీద పరదా ఉంచు, నా భయాలను తొలగించు, నన్ను నా ముందు నుండి కాపాడు, నా వెనక నుండి కూడా కాపాడు, నా కుడివైపు నుండి కూడా కాపాడు, నా ఎడమ వైపు నుండి కూడా కాపాడు, నా పై నుండి కూడా కాపాడు, నేను నా క్రింది నుండి మోసగించబడచ్చు, మోసానికి గురవ్వచ్చు, అలాంటి దుస్థితి నుండి నన్ను కాపాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం
ఉదయం సాయంత్రం దువా చేసేవారు అంటే కారుణ్యమూర్తికే ఉదయం సాయంత్రం దువా చేయాల్సిన అవసరం అనేది, ఆవశ్యకత అనేది ఉండేది అంటే మరి మనం ఎలాంటి యొక్క యుగంలో, ఎలాంటి యొక్క కాలంలో, ఎలాంటి సమయంలో మనం జీవిస్తున్నామండి? ఎప్పుడు చూసినా ఉపద్రవాలు కుండపోతగా మన మీద కురవడానికి, విరుచుకుపడ్డానికి సిద్ధంగా ఉన్నాక చాలా దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. మరి ఈ దువా ఆవశ్యకత అవసరం మనకు ఎంత ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అదేవిధంగా అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిద్రపోవడానికి పడక మీద చేరుకున్న తర్వాత ఆయన దువా చేసేవారు ఏమని, అల్లాహుమ్మ ఖలఖ్త నఫ్సి وانت توفاها لك مماتها ومحياها ان احييتها فاحفظها وان امتها فاغفر لها اللهم اني اسالك العافيه سبحان الله ఆలోచించ పడుకునే ముందు వల్లాహ్ నా ప్రాణాన్ని నాలో ఊదినవాడవు నువ్వే, దాన్ని మళ్ళీ తిరిగి తీసుకునే శక్తి కూడా నీకే ఉంది, నాకు జీవితాన్ని ప్రసాదించాలన్నా మరణాన్ని అనుగ్రహించాలన్నా అది నీ వల్ల మాత్రమే జరుగుతుంది. ఒకవేళ నన్ను బతికి వస్తే నన్ను అన్ని విధాల కాపాడు, ఒకవేళ నాకు మరణాన్ని ప్రసాదిస్తే నన్ను క్షమించు, నేను అన్ని వేళలా నీ నుండి క్షేమస్థితిని కోరుకుంటున్నాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దువా చదివి ఆయన నిద్రపోయేవారు. అదేవిధంగా అభిమాన సోదరులారా, హజరత్ అబూబకర్ రజియల్లాహు అన్హు ఓసారి వేదిక ఎక్కి ఏడ్చారు. ఏడ్చిన మీదట ఆయన చెప్పిన మాట, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హిజ్రత్ చేసి మదీనా వెళ్ళిన మీదట తొలిసారి వేదిక ఎక్కి ఇలానే ఏడ్చారు. ఏడ్చిన మీదట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజల్ని ఉద్దేశించి చెప్పిన మాట, ఇస్ అలుల్లాహల్ ఆఫ్వ వల్ ఆఫియా, ఓ ప్రజలారా అల్లాహతో క్షమను, క్షేమస్థితిని మీరు కోరుకోండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాట ఏమిటంటే, దాసుడు చేసే ప్రార్థనల్లో చాలా గొప్ప ప్రార్థన ఏమిటంటే క్షేమస్థితిని కోరుకోవడమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఓసారి మంచాన పడి ఉన్న ఓ వ్యక్తిని ఆయన పరామర్శించడానికి వెళ్ళారు. వెళ్ళిన మీదట, అయ్యా ఎలా ఉంది మీకు అంటే, ఆయన ఆ అనారోగ్యంతో చిట్టి పిచ్చుకల అనేది చాలా బక్కచిక్కిపోయి ఉన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఏమిటయ్యా నీకు ఆరోగ్యం బాగలేదు కదా, అల్లాహతో నువ్వు క్షేమస్థితిని కోరుకోలేదా అని అడిగినప్పుడు, ఓ దైవ ప్రవక్త నేను అలా కోరుకోలేదు, ఓ అల్లాహ్ ఒకవేళ నన్ను పరలోకంలో నువ్వు శిక్షించాల్సిన శిక్షలు ఏమైనా ఉంటే అవి ఇహలోకంలోనే నాకు ప్రసాదించే, ఇక్కడే నాకు ఆ శిక్ష అనుభవించేలా చేసే అని ఇది కోరుకున్నాను అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, సుబ్హానల్లాహ్ సుబ్హానల్లాహ్, ఎంత పెద్ద విషయాన్ని నువ్వు అల్లాహతో కోరుకున్నావు, నిజంగా దీన్ని భరించగలిగే శక్తి అనేది నీలో లేనే లేదు, నువ్వు కోరుకోవాల్సింది ఏమిటంటే అల్లాహుమ్మ ఆతినా ఫిద్ దున్యా హసన వఫిల్ ఆఖిరతి హసన వఖీనా అదాబన్నార్, ఓ అల్లాహ్ ప్రపంచంలోనూ నాకు మేలును ప్రసాదించు, పరలోకంలోనూ మేలును ప్రసాదించు, నరకాగ్ని శిక్ష నుండి నన్ను కాపాడు నువ్వు కోరుకోవాల్సింది, ఇలా కోరుకోకూడదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్ని సమయాల్లోనూ దువా సజ్దాల్లో, దువా ప్రవక్త సల్లం చేసే దువాలో ఒక దువా ఏమిటంటే, ఓ అల్లాహ్ నీ కోపం నుండి నేను నీ శరణు వేడుకుంటున్నాను, నీ ఆగ్రహం నుండి నేను నీ శరణు వేడుకుంటున్నాను, నీ శిక్ష నుండి నేను నీ శరణు వేడుకుంటున్నాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సజ్దాల్లో ఈ దువా అత్యధికంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసేవారు. కనుక అభిమాన సోదరులారా, పరిస్థితులు కుదుట పడుతున్నాయి, అల్హమ్దులిల్లా రోగుల సంఖ్య కూడా తగ్గుతుంది, అన్ని విధాల ఆంక్షలు కూడా వైద్యులుగా ఈరోజు శుక్రవారం మనం ఈ భౌతిక దూరాన్ని కూడా దూరం చేసి అల్హమ్దులిల్లా నమాజ్ చేసుకునే సౌకర్యం లభించింది. ఇన్ని జరిగినప్పటికీ మన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఖచ్చితంగా చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు మనం పాటించకపోతే మళ్ళీ ఇది ఉద్రిక్తమయ్యే అవకాశాలు ఉన్నాయి, మళ్ళీ ప్రమాదాలు, మళ్ళీ లాక్డౌన్లు, మళ్ళీ యొక్క ఇతర ఇబ్బందులు అనేవి చోటు చేసుకునే అవకాశం ఉంది. వీటన్నిటితో పాటు అభిమాన సోదరులారా, ఏ ఆపద మన మీద విరుచుకు పడింది అంటే
అది మన యొక్క పాపం వల్లనే అనే ఒక విషయాన్ని మనం గమనించాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో ఏమన్నాడు, మేము మిమ్మల్ని మంచి ద్వారా కూడా పరీక్షిస్తాము, అదే విధంగా చెడు ద్వారా కూడా పరీక్షిస్తాము. ఎందుకు పరీక్షిస్తాము? లఅల్లహుమ్ యర్జిఉన్, వారు మరలి రావాలి, వారి తప్పును వారు తెలుసుకోవాలి, క్షమాపణ చేసుకోవాలి. కనుక ఏ ఆపద అవతరించినా మన పాపాల వల్లనే, ఏ ఆపద వైదొలిగింది అన్నా అది తౌబా వల్లనే అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో చెప్పిన ఈ మాటతో నేను నా మాటను పూర్తి చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిస్తున్నాడు, ఫకుల్ తుస్తగ్ఫిరు రబ్బకుమ్ ఇన్నహు కాన గఫ్ఫారా యుర్సిలి సమా అలైకుమ్ మిద్రారా వయుమ్దిదుకుమ్ బిఅమ్వాలిన్ వబనీన్ వయజ్అల్ లకుమ్ జన్నాతిన్ వయజ్అల్ లకుమ్ అన్హారా మాలకుమ్ లా తర్జున లిల్లాహి వఖారా. అల్లాహ్ సుబ్హానహు వతాలా, మీరు అల్లాహ్తో ఇస్తిగ్ఫార్ చేసుకోండి, అల్లాహ్ సుబ్హానహు వతాలా కుండపోతగా మీ మీద వాన కూడా కురిపిస్తాడు, మీకు సంతానాన్ని కూడా ప్రసాదిస్తాడు, సంపదను కూడా ప్రసాదిస్తాడు, మీకోసమే సలహాలను ప్రవహింపజేస్తాడు, మీకోసమే తోటల్ని పండించి మరీ మీకు ఇస్తాడు. అన్ని విషయాల ప్రాధాన్యత తెలిసిన మీరు అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని ఎందుకు మీరు గుర్తించడం లేదు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రశ్నిస్తున్నాడు. ఏదేమైనప్పటికీ అభిమాన మిత్రులారా, మనం ఏ స్థితిలో అయితే ఉన్నామో, ఏ స్థితి వైపునకైతే మనం వెళుతున్నామో, ఈ రెండు స్థితులు క్షేమ స్థితులుగా మారేలా అల్లాహ్ సుబ్హానహు వతాలా దీవించాలని, మనందరినీ అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్ని రకాల క్షేమ స్థితిలో ఉంచాలని మనఃపూర్వకంగా వేడుకుంటూ నా మాట నేను పూర్తి చేస్తున్నాను. ఆమీన్. బారకల్లాహు బారకల్లాహు లనా వలకుమ్ ఫిల్ ఖురానిల్ హకీమ్ వనఫాని వయ్యాకుమ్ బిల్ ఆయాతి వద్దికరిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరుర్ రహీమ్.